GHMC అధికారుల్లో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతోంది. అక్రమాలతో బల్దియాకి మచ్చ తెస్తున్న అవినీతి అధికారులు సిబ్బందికి చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నానక్రామ్గూడ ఘటన తర్వాత ఈ విషయంలో మరింత సీరియస్గా వ్యవహరించాలని నిర్ణయించింది. హైదరాబాద్లో ఏ చిన్న సంఘటన జరిగినా అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనాలు కూలి ప్రాణాలు పోతుండటంతో నగర ఇమేజ్ దెబ్బతింటోంది. నానక్రామ్గూడ ఘటనతో జీహెచ్ఎంసీలో అవినీతి మరోసారి చర్చనీయాంశమైంది. కింది స్థాయి సిబ్బందితో పాటు కొందరు సర్కిల్ జోనల్ అధికారులకు తెలిసై నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం అవుతున్నట్టు తేలింది. భవన నిర్మాణ పనులు ప్రారంభంలోనే కింది స్థాయి సిబ్బంది అడ్డుకుంటే ఆ తర్వాత ఒక్కొక్కరుగా రంగంలోకి దిగి బేరం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. భవన నిర్మాణం అనేది రాత్రికి రాత్రే లేదంటే కొన్ని రోజుల్లోనూ పూర్తయ్యేది కాదు. నెలలు ఏళ్ల తరబడి పనులు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది పట్టించుకోవట్లేదు. అక్రమ వసూళ్లే ఇందుకు కారణమని భావిస్తున్నారు. నానక్రామ్గూడ ఘటన తర్వాత ఇదే నిజమైంది. ప్రమాదం జరిగినప్పుడు శిథిలాల తొలగింపు పూర్తయ్యేదాకా అక్కడే ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఉద్యోగుల తీరును తీవ్రంగా పరిగణించారు. అక్కడికక్కడే డీసీ ఏసీపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన ఆ తర్వాత కూడా ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు ఎంతవరకు వచ్చాయని ఆరా తీస్తున్నారు. దీంతో పోలీసులు సీరియస్ గా స్పందిస్తున్నారు. సస్పెన్షన్ లో ఉన్న బిల్ కలెక్టర్ ఠాకూర్ సంజయ్ కుమార్, చైర్మన్ నరహరిని అరెస్టు చేశారు. ఒకటి రెండు రోజుల్లో మరికొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి. అవినీతికి పాల్పడితే సహించేదే లేదన్న సర్కార్ హెచ్చరికలను కొందరు అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. నగరంలో టౌన్ ప్లానింగ్తో పాటు ఇంజనీరింగ్ విభాగంలోనూ అవినీతి అధికారులు బయటపడుతున్నారు. ఒక శాఖకి పరిమితమైన అవినీతి మరికొన్ని శాఖలకు విస్తరిస్తోందని గమనించిన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. అధికారుల అవినీతి వల్ల ప్రజల ప్రాణాలుపైనా ప్రజాధనానికి నష్టమైనా ఉపేక్షించేదే లేదంటున్నారు. అవినీతి రుజువైతే వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.